Back to news. Rasta Vivharala in charge of Manikra Thakre Telangana Paritana Konasagutondi. Rasta Nedalato Varsa Samavesalu Nirvahistunnaru. Ika Ivala Udayam 11 Gantala Nunchi, Madhyanam 2 Gantala Varaku, PCC Karyavarga Sabhyulato, Charchalu Jarapalunnaru. Aa Tarvata, Anubandha Sanghalato, Vidividiga Bheti Avutaru. Repu Udayam 10 Gantala Nunchi, Madhyanam 2 Varaku, Senior Nedalato, Mantanalu Jarputaru. Anantaram 3 Gantalaku Bisinepallilo Jarige, Dalita Girijara Atma Gaurava Sabhalo, Thakre Palgontaru. మరోవైపు నిన్న గాంధీ భవనంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొద్ది కాలంగా గాంధీ భవనకు దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు గాంధీ భవనకు వచ్చారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మానిక్ ఠాక్రేతో చర్చలు జరిపారు. ఠాక్రే ఫోన్ చేసి పిలవడంతో గాంధీ భవనకు వచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. చాలా అంశాలపై ఠాక్రేతో చర్చించినట్లు చెప్పారు. కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని ఠాక్రేకు సూచించినట్లు చెప్పారు. వారం 10 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటిస్తే లాభం ఉండదని ఠాక్రేకు చెప్పానన్నారు. వచ్చే 6 నెలలు బలంగా ప్రజా పోరాటాలు చేయాలని ఠాక్రేకు వివరించానన్నారు. కార్యక్రమాన్ని ఏ విధంగా తెలంగాణలో సక్సెస్ చేయాలి, స్టార్ క్యాంపెయినర్ గా మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తారు అని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎన్నికలు కూడా కేసీఆర్ ఏ సమయమైనా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికెళ్ళి కూడా పార్టీని ఇంకా ఉత్తేజపరచాలి. ఒకవైపు బీజేపీకి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కథమైందని చెప్పి ఒక్కొక్క మినిస్టర్ మాట్లాడుతున్నాడు. మాకు బీజేపీ తిరుపోటు అని ఒక ఆయన అంటాడు, కాంగ్రెస్ పార్టీ లేదని ఒక ఆయన అంటాడు. ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉన్నది, ప్రేమ ఉన్నది. మిగిలిపోయిన అంతర్గత విషయాలన్నీ కూడా మర్చిపెట్టి పక్కన పెట్టి త్వరగా క్యాండిడేట్లను కూడా 60-70% ఎమ్మెల్యే క్యాండిడేట్లను కూడా 6 మాసాల ముందే డిక్లేర్ చేసే విధంగా అందరు కూర్చొని సీనియర్ ముఖ్యులం కూర్చొని చర్చించాలని చెప్పి వారిని నేను వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఇక గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి భేటీ కావడం ఆసక్తి రేపింది. పార్టీ వర్గాలు సైతం వీరి భేటీపై ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఇద్దరు నేతలు కాసేపు సీరియస్ గా చర్చలు జరిపారు. మునుగోడు బైపోల్ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ కోమటిరెడ్డి మధ్య గ్యాప్ పెరిగింది. తాజాగా ఇద్దరు నేతల భేటీపై పార్టీ నేతలు ఆసక్తిగా చర్చలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గాంధీ భవన్ నుంచి అలిగి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. తాను ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నీకి ఠాక్రేను ఆహ్వానించారు విహెచ్. అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా తాను హాజరు కాలేనని చెప్పారు ఠాక్రే. ఇక విహెచ్ మాట్లాడుతున్న టైంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమంతరావు గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు.